ఇది తెనాలి రామకృష్ణుని కథ. బడి దొంగ చదువురాని ముద్దు అయిన రామకృష్ణుడు ఏం చెయ్యాలో తోచక ఓ చెట్టు కింద కూర్చొని కొనికి పాటు పడుతున్నాడు. ఆ దారిన పోతున్న సన్యాసి రామకృష్ణుని చూచి దగ్గరికొచ్చి, రామకృష్ణ, ఓ సన్యాసి గారా? రామకృష్ణ, చెట్ల కింద పుట్ల కింద కూర్చొని కొనికి పాటలు పడకపోతే ఆ కాళికాదేవి ఆలయానికి వెళ్ళి ఆ కాళీ మాత్రం చూడకూడదు. ఏమిటి చూసేది? లక్ష సార్లు చూశాను, వట్టి రాతి బొమ్మ, మళ్ళీ మళ్ళీ చూసేందుకు ఏముంది? బొమ్మని కాదు, అమ్మనే. కాళీమాత నిజమైన రూపాన్ని చూస్తే భయపడతావు. భయమా? నాక ఏది చూపెట్టు, ఎంత భయంకరంగా ఉంటుందో నేను చూస్తాను. అంత తేలిగ్గా కనపడుతుంది ఏమిటి ఆ తల్లి? మరి ఎలా కనపడుతుంది? పూజలు తపస్సులు చేయాలా, మంత్రాలు పఠించాలా? అవును, నేను నీకు ఒక మంత్రం చెబుతాను. దేవి ఆలయంలో కూర్చొని ఆ మంత్రాన్ని జపించు. స్వరూపాన్ని మనసులో తలుచుకుంటూ తన మనసును లగ్నం చేసి సన్యాసి చెప్పిన మంత్రాన్ని దీక్షతో పట్టుదలతో పఠించాడు రామకృష్ణుడు. అరగో కాళీమాత ప్రత్యక్షమైంది. రామకృష్ణ, నీ దీక్షకు మెచ్చితిని నీకు వరం ప్రసాదించుచున్నాను. ఈ వెండి గిన్నెలోని పాలు తాగావో నీవు విద్యావంతుడు అవుతావు, ఈ వెండి గిన్నెలోని పెరుగు తాగావో కుబేరుడు అవుతావు. ఏది కావాలో కోరుకో. రామకృష్ణ! హే లోకమాత, ఈ రూపం చూస్తే నాకొక చిన్న సందేహం కలుగుతోంది. జగజ్జనని మానవుడికి ఒక్క ముక్కు రెండు చేతులుంటేనే చీదుకోవడానికి అవస్థ పడుతున్నాడే, నీకు ఇన్ని తలలు ఇన్ని ముక్కులు, బాబోయ్ ఎన్ని చేతులు! ఒకవేళ నీ ముక్కుకు పడిశం పట్టిందనుకో, ఎలా చీదుకుంటావో చూపెట్టు, నాకు చూడాలని ఉంది. అమ్మా జగజ్జనని, సర్వజ్ఞురాలవు, నీకు తెలియందేముంది? లక్ష్మి సరస్వతి ఇద్దరూ సమానులే కదా, ఇందులో ఎవరి ప్రసాదాన్ని తిరస్కరించినా తప్పే కదా, అందుకే రెండూ తాగేశాను. చేసింది తప్పేననుకుంటే నీవు తల్లివి కదా, ఈ పుత్రుణ్ణి క్షమించు. రామకృష్ణ, నీవు విద్వాంసుడు అవుతావు, కాని వికటకవిగా మాత్రమే పేరు ప్రఖ్యాతులు పొందుతావు. ధన్యోస్మి మాతా, ధన్యోస్మి. ఎవరా పిల్లలు, తెనాలి రామకృష్ణుడు చేసిన తప్పును ఎంత తెలివిగా సమర్థించాడు చూశారుగా. లక్ష్మి అంటే డబ్బు, సరస్వతి అంటే విద్య, కాబట్టి మానవుడి జీవితానికి రెండూ అవసరమే, ఏమంటారు?